నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము ఈ విడత ఉన్నటువంటి పాస్టర్ మ్యాథ్యూస్ కానీ ఒక రౌండ్ వేసుకుందాము అంటే చాలా రోజులైంది చాలా రోజుల గ్యాప్ వచ్చింది పాపం వల్ల ఆనుంచే అందరూ అమ్మాయ్య మా పాస్టర్ని వదిలేసింది అని చెప్పేసి అనుకోవచ్చు కానీ నేను ఏ పాస్టర్ని కూడా అంత ఈజీగా వదిలిపెట్టాను సో అందులో ఈ పాస్టర్ మ్యాథ్యూస్ గారు ఒక పిట్ట కథ చెప్తున్నాడు ఈ విడత ముఖం వేసుకొని ఇప్పుడు ఈ వీడియో పాస్టర్ మ్యాథ్యూస్ గారు చేర్చుకెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరు కానీ ఈ వీడియో చూస్తే మీరు పాస్టర్ మాథ్యూస్ని ఒకే ఒక ప్రశ్న అడగండి ఆ ప్రశ్నకు సరైన సమాధానం మీ మాథ్యూస్ చెప్తదా లేదా అనేది కూడా మీరు ఆలోచించుకోండి సరే ఇంతకు వీటి చెప్తున్నటువంటి ఒక కథ మనం అందరం విందాము ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూద్దాం ప్రార్థన చేసుకొని పడుకుంది ఒక రాత్రి ఆ అమ్మాయికి ఒక వచ్చింది ఆ కళలో ఒక ఉత్తరం వచ్చింది ఆ అమ్మాయికి ఆ ఉత్తరంలో ఏముందంటే ఆ ఉత్తరంలో ఏముందంటే ఒక అమ్మాయి వీడి దగ్గరకు వచ్చి చెప్పిందంట ఆ అమ్మాయికి కళలో ఒక ఉత్తరం వచ్చిందంట అంటే కళలో ఒక ఉత్తరం వచ్చింది సరే ఆ ఉత్తరం ఏంది ఇంకొంచెం మనం విందాం ఆ ఉత్తరం చదువుకుంటున్నప్పుడు ఏమే నేను చనిపోయాను నరకానికి వెళ్ళానే నరకంలో నేను కాలిపోతున్నాను పరలోక రాజ్యానికి నన్ను ఎవరూ రానివ్వలేదు అసలు ఉందనే సంగతి కూడా నాకు తెలియదు ఇప్పుడు నరకములోనికి వచ్చిన తర్వాత నేను యుగ యుగాలు కాలాలని చూస్తున్నాను ఇక్కడ దుష్టురాలా దుర్మార్గురాలా మన ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాము కదా ఒక పేటలో ఉన్నాం కదా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం మంచి ఫ్రెండ్స్ కదా ఎప్పుడైనా నరకముందని ఈ నరకము నుండి తప్పించే ప్రభు పరలోకములు పరలోకానికి చేర్చే ప్రభు ఏసు ప్రభు అని ఆయన మన కొరకు మరణించాడని ఆయన ద్వారానే మోక్షం వస్తుందని శిక్ష తప్పించుకుంటామని ఏనాడైనా చెప్పావా ఇప్పుడు ఈ మాథ్యూస్ గారికి ఎవడైతే ఒక అమ్మాయి చెప్పిందో ఆ అమ్మాయికి కళ్ళలోకి వచ్చిన ఉత్తరం గురించి చెప్తూ అంటే ఆ కళ్ళలో అమ్మాయి అంట చనిపోయిందంట నరకలోకంలో శిక్ష అనుభవిస్తుందంట ఇలా నరకమున్న సంగతి యుగ యుగాలు కాలుతున్న సంగతి మరి నువ్వు నాకెందుకు చెప్పలేదు అని చెప్పేసి ఈ అమ్మాయి ఆ అమ్మాయిని అడిగిందంట ఇప్పుడు మీరు ఇక్కడ బాగా గమనిస్తే అసలు బైబిల్లో చేసి నమ్మకపోతే పోతే నిత్యం నరకము అని బైబిల్ ఎక్కడన్నా ఉందా లేదు ఇంకా బైబిల్ ఏముందంటే అన్యులకు అంటే వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వబడను అంటే అసలు ఈ యొక్క నరకంలోకి ఎవరు వెళ్తారు పరలోకానికి ఎవరు వెళ్తారు అనే బదులు అసలు ఎప్పుడు వెళ్తారు అకార్డింగ్ టు బైబుల్ అంటే అకార్డింగ్ టు పాస్టల్ చెప్పేది ఎప్పుడు వెళ్తారంటే యోజు ప్రభు రెండో రకం ఉంది అని ఓకే రెండో రకం వచ్చి చచ్చిపోయిన శావలందరినీ లేపి బతుకున్న వాళ్ళందరినీ కలిపి వాళ్ళలో ఎవరైతే ఈ గేసుప్రభను నమ్ముతారో వాళ్ళందరినీ పరలోకానికి తీసుకెళ్తారంట ఎవరైతే ఈ విగ్రహారధాలు చేస్తారో ఎదుర దేవుళ్ళను పూజిస్తారో వాళ్ళందరూ నరకానికి వెళ్తారు అనేది సిద్ధాంతం అంటే ఎవరు పరలోకానికి వెళ్తారో ఎవరు నరకలోకానికి వెళ్తారో అసలు ఎప్పుడు తీర్పు దినం అంటే జేసుప్రభ రెండో రాకడ జరగాలి ఓకేనా కానీ ఇక్కడ ప్రభు రెండో రాకడ వచ్చింది లేదు అంటే తీర్పు దినం వచ్చింది లేదు అప్పుడు డిసైడ్ అయిపోయింది ఆమె నరకంలోకి వెళ్ళి ఈగోగాలు కాలుతుంది అంటే ఏంది బైబుల్ లాజిక్ ప్రకారము వీడు చెప్పింది తప్పు అబద్ధము రెండో రకడ తప్పు అంటే ఇక్కడ ఏమర్థం అర్థమవుతుంది మోసం అంటే రెండో రకాల వీళ్ళు చెప్పేదానికి వీళ్ళే ఖండించుకుంటున్నారు అన్న పాయింట్ మనకి ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇంకా కొంచెం స్టోరీ విందాము అసలు స్టోరీ విందాము లాస్ట్ వరకు అసలు వీడు ఎందుకు చెప్తున్నాడు ఈ సోది అసలు ఎందుకు చెప్తున్నాడు ఈ వ్రతం ఒక మూడు ఈ పిట్ట కథ అంటే వన్ బై వన్ వన్ బై వన్ ట్విస్టులు వస్తూనే ఉంటాయి ఇంకొక కొంచెం క్లిప్పింగ్ చూద్దాం ఏనాడైనా చర్చికి రమ్మన్నావా ఏనాడైనా నన్ను సువార్థ కూటాలకు తీసుకెళ్ళావా చెప్పవే అని నిలదీసి అడిగినట్లు ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరం చదివి వెంటనే మెలకు వచ్చి చెంబుడు మంచి తాగింది నిజంగా ఇది నిజమా ఒట్టిదా అనుకొని ఆ రోజుల్లో ఫోన్లు లేవు కదా తెల్లారి పొద్దున్న ప్రయాణమై తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోదామని వెళ్ళింది వెళ్ళేసరికే వాళ్ళు చెప్పారు అమ్మా నిన్నే ఆ అమ్మాయి భూస్థాపన కార్యక్రమం అయిపోయింది ఆ అమ్మాయి చనిపోయిందమ్మా అని చెప్పిందట చెప్పారట వెంటనే గుండెలు బాదుకు నేర్చింది అయ్యో నా స్నేహితురాలు ఆమె ఫీల్ అయిద్దేమో విన్నారు కదా ఇప్పుడు ఆ అమ్మాయి పేరు చెప్పిండ చెప్పలేదు పోనీ ఆ భూస్థాపితమైన అమ్మాయి పేరు చెప్పిండ చెప్పలేదు అంటే ఇదొక కట్టు కథ అంటే అసలు ఈ కట్టు కథ అనేది మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే మీరు ఆ ట్రాన్స్లోంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఒక దేవుడిని నమ్మకపోతే నరకంలోకి పడేస్తాడు అనేది అత్యంత మూఢనమ్మకము ప్రతి ఒక్క సామాన్యుడు తెలుసుకోవాలంటే విషయము లాజిక్ పనిచేసి ప్రపంచంలో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ బ్రెయిన్ పనిచేసిన ఎవడైనా కానీ అసలు ఇదేం లాజిక్ అంటాడు కానీ ఈ లాజిక్ నిజము అని చెప్పేసి జనాలను మోసం చేసి వీళ్ళ స్వలాభం కోసం పాస్టర్లు చెప్పినటువంటి అబద్ధాలు సరే పోనీ చేద్దామండి మీలో ఎవరైనా కానీ ఈ పాస్టర్ దగ్గరికి వెళ్ళి మరి అమ్మాయి ఎవరు నీ దగ్గరకు వచ్చి చెప్పిన అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి కళ్ళకి వచ్చిన కళ్ళలో లెటర్ రాసినా ఆ అమ్మాయి ఎవరు లేకపోతే ఆ అమ్మాయి చనిపోయిందా లేదా ఎక్కడ భూస్థాపితమైంది అనేది ఈ అమ్మాయి పేరు ఆ అమ్మాయి కళ్ళకి వచ్చిన ఇంకో అమ్మాయి పేరు ఈ రెండు పేర్లు ఒకసారి పాస్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి అడిగి ట్రై చేయండి అడిగి ట్రై చేసి చూడండి ఒక్కసారి ఒకే ఒక్కసారి దాన్ని బట్టి ఏమర్థమవుతుంది జనాలను నరకమని యుగ యుగాలు కాలిపోతారని చెప్పేసి అంత దేవుడు నమ్మకపోతే అంటే సువార్థ కుటుంబం రాకపోతే చర్చికి రాకపోతే ఇలా జనాలను భయపెట్టిస్తారు చర్చిలో జరిగేది కూడా ఇదే అనేది మేము చాలాసార్లు మొత్తుకొని ఎందుకు చెప్తున్నానంటే ఇందుకే ఇంకా వీడు ఇంకా కొంచెం చూద్దాం ఆమె మతం వేరు కదా ఆమె ఆచారాలు వేరు కదా ఆమె కులము వేరు కదా నేను చెప్తే ఏమైనా ఫీల్ అయితే అనుకున్నాను కానీ అయ్యో ఆమె నిజముగా నరకానికి వెళ్ళిందని ఏడ్చి క్షమాపణ అడిగి ఆ రోజు నుంచి తనకు తెలిసినటువంటి వారందరికి శువార్త ప్రకటించడానికి తను నడుం కట్టుకుందట ఎంతమందికి అర్థమవుతుంది మీకు ప్రిల్లారా మీకు జాగ్రత్తగా వినండి ఈ రోజున నీ తోటి వారికి సువార్త ప్రకటించడానికి నేను ఎందుకు భయపడుతున్నావు వాళ్ళ కులం వేరు మన కులం వేరు వాళ్ళ మతం వేరు నా మతం వేరు అనుకుంటున్నావు కదూ మతం వేరైనా ప్రభువు లేకుండా చనిపోతే ఏ మతస్థుడైనా వెళ్ళవలసింది నరకానికి అనే సంగతి నీకు తెలుసు కదా అంటే వీడి చర్చికి వస్తున్న వాళ్ళల్లో చాలామంది తోటి స్నేహితులు కానీ బంధువులు కానీ హిందువులు ఉండొచ్చు కదా వాళ్ళకి ఇటువంటి మాటలు చెప్పి చర్చికి రండి వాళ్ళని కూడా మత మార్పిడి చేయండి అని చేర్చుకొచ్చే అమాయకులందరినీ రెచ్చగొడుతున్నాడు రెచ్చగొట్టి తర్వాత ఏమంటున్నాడు చూడండి ఆ సత్యాన్ని ఎందుకు చెప్పకూడదు వారు వినరన్నా అని నువ్వు అంటావా వేయిగా వేయిగా ఒక రాయి తగిలిద్దట చెప్పగా చెప్పక ఒక మాట ఎక్కింది చెడ్డ మాటలే మనుషులకు ఎక్కుతున్నప్పుడు మంచి మాట ఎందుకు ఎక్కదు చెడిపోయినటువంటి మాటలే మనుషులు ఎక్కించుకుంటున్నప్పుడు నువ్వు మంచి మాట చెప్తున్నప్పుడు ఒక మాట కాకపోతే ఒక మాట ఎక్కింది కదా ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు దయచేసి మీరు గమనించండి నువ్వు పగలున్నప్పుడే పని చేయాలి దేవుని పని నీ ద్వారా ఏం పని జరుగుతుంది చర్చికి వస్తున్నావు ఉపయోగం ఏమిటి నీ ఫ్రెండ్ని ఎప్పుడైనా నీ ఫ్రెండ్ని ఎప్పుడైనా తీసుకుని వచ్చావా వారి రక్షణ మార్గంలో నడిపించావా అన్న ఇంత దూరం రాలేరు అంటున్నారన్నా పక్కన చర్చికి వెళ్ళమను అన్న ఇంత దూరం షార్చీలు అంటున్నారన్నా ఏ ఎక్కడికోసారి వెళ్ళమను ఆడు రక్షిపబడాలి కదా మీకు అర్థం కావట్లేదా స్తోత్రం చెప్పండి ఒకసారి నేను అనేది మన చర్చికి నడిపించమని కాదు నీ గ్రామంలో ఒక చర్చి ఉంది నీ పేటలో ఒక చర్చి ఉంది అక్కడికే వెళ్ళమనండి అక్కడికే నడిపించమనం నడిపించండి ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే నేను ఇక్కడే షాక్ అయిపోయాను అదేంటి ఒక పాస్టరు తమ చర్చకే కాకుండా వేరే ఏ చర్చికి వెళ్ళినా పర్వాలేదు అని ఇలా అన్నాడా ఇది నిజమా అనేది నేను కూడా షాక్ అయ్యా మీరు కావాలంటే టెస్ట్ చేయండి ఏ పాస్టర్ కూడా అంటే ఏ చర్చిలో ఉన్నటువంటి ఏ పాస్టర్ కూడా మీరందరూ ఏ చర్చికి వెళ్ళినా పర్వాలేదు అంటే మీరందరూ ఏ పాస్టర్కి కానుకలు ఇచ్చినా దశంభాగాలు ఇచ్చినా పర్వాలేదు మీరు జస్ట్ గేస్ ప్రభు దేవుడుగా నమ్మినా చాలు అనుకునే పాస్టరు మీకు ఎక్కడ దొరకడు ఇప్పుడు కల్వర్ సతీష్ ఉన్నాడు మీకు స్వచ్ఛమైన వాక్యం ఓన్లీ కల్వర్ టెంపుల్లోనే దొరుకుతుంది అని అన్నాడు దానికి పిల్లబచ్చా పాస్టర్లు అందరూ ఒకటేమైనా మొత్తుకుంటా గడ్చుకుంటా చాలా వీడియోలు పెట్టారులే అంటే అది వేరే సంగతి అట్లాగే మీరు ఏ చర్చికి వెళ్ళినా కూడా ఇదే చర్చి ఇక్కడ జరిగేదే మంచి వాక్యము ఇక్కడ ఇక్కడ చర్చిలో ఉన్నటువంటి రూల్స్ ఫాలో అవుతాయి మీరు పరలోకానికి వెళ్తారు మళ్ళీ మీరు వేరే చర్చి మారినా కూడా మళ్ళీ మీరు నరకమే మళ్ళీ మీరు నామకార్థ క్రైస్తులుగా మిగిలిపోతారు ఇలాగా పాస్టర్లు ఎప్పుడు డబ్బాలు కొడుతూనే ఉంటారు కానీ నేను ఇక్కడ ఆశ్చర్యపోయాను అరేరేరే రే పాస్టర్ మాథ్యూస్ గారు మతమైడి చేసి తమ చర్చికి కాకుండా ఏ చర్చికి అయినా వెళ్ళమని చెప్తున్నాడు ఏంటి అని కానీ తర్వాత ఏమంటున్నాడో ఒక్కసారి చూడండి అక్కడ ఆ కాపరి నమ్మకస్తుడైతే ఆ కాపరి సరైన ఉపదేశం చేసేవాడైతే అతడు నశించుకోడు మరలా నేను పోయింది అతడు నిజంగా నమ్మకస్తుడు కాకపోతే మరీ అది ప్రమాదమే అది ప్రమాదమే రక్షింపబడిన వాడు చర్చికి వెళ్ళినా ప్రభుధరికి వెళ్ళినా వాడు మరల తిరిగి మరలా నామకార్థపు క్రైస్తవుడుగా మారే ప్రమాదం ఉంది దాన్ని చూసుకొని ఒక నమ్మకమైన చర్చికి నడిపించండి ఒకవేళ దూరం రాలేకపోతే ఒకవేళ నీకు అవకాశం ఉందనుకో నీ బండెక్కించుకొనిరా లేదా నీ ఆటో రా కొన్ని వారాలు ఆ తర్వాత అతడే నీకు చెబుతాడు స్తోత్రం చెప్పగలరా నువ్వు నడిపించినటువంటి వ్యక్తి గొప్ప దైవచనుడు అవుతాడేమో నువ్వు నడిపించినటువంటి వ్యక్తి గొప్ప ప్రవక్త అవుతాడేమో ఎందుకు అవ్వకూడదు హాల్లో చెప్తారా రెండు చేతులు చెప్పండి మీ పేటలో ఒక గొప్ప దైవచనుడు దాగున్నాడేమో మీ బంధువుల్లో ఎవడైనా ఒక గొప్ప సేవకుడు దాగున్నాడేమో ఒక చాకమూర్తి దాగున్నాడేమో వారికి నిస్వార్థ ప్రకటించడం వలన ఎంత గొప్ప కార్యాన్ని చేస్తావో తెలుసా అందుకని మీరు పగలున్నప్పుడు చేయండి స్వార్థ పని చెయ్యండి పని చేయండి అదండి విషయము అంటే వాడు వేస్ట్ గాడు సరే వాడు మంచి వాక్యం చెప్తే చెప్పనీలే అని మాట అనకుండా పోనీ మన చర్చకి తీసుకురండి అంటే ఏంది అంటే వీడు చెప్పేది అంటే వీడు చెప్పే వాక్యము మంచి వాక్యము అంటే వీడి దగ్గరే నిజమైన వాక్యము దొరుకుతుంది మంచి సువార్థ దొరుకుతుందని అంటే వీడు చెప్పే సువార్త ఏంటి శవం లేచి పాలు తాగింది రాత్రి రాత్రి కోటలు కట్టారు కోటలు కూలిపోయాయి మళ్ళీ ఇప్పుడు రాత్రి కళ్ళకి వచ్చింది దయ్యమని నరకమని లేకపోతే నరకానికి వెళ్ళిపోతా అని చెప్పేసి వీడు చెప్పే ఈ దుక్కుమాల పిట్టకథలు వీడు చెప్పే జనాలు మోసం చేసే ఈ అల్లుకున్న కట్టుకథలన్నీ స్వచ్ఛమైనటువంటి వాక్యము అందుకే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తున్నాను అంటే వీడి ప్లాన్ ఏంటంటే ఈ చర్చకు వచ్చే వాళ్ళందరినీ రెచ్చగొడుతున్నాడు అంటే ఏ విధంగా అంటే వీడి కానుకలు దర్శనం కాస్త తగ్గింటాయి దీనికోసము ఒక స్టోరీ వెళ్ళాడు అంటే వీడు అల్లిన స్టోరీ ఏంది ఒక అమ్మాయి వీడికి వచ్చి చెప్పిందని ఆ అమ్మాయికి కళలో ఒక ఉత్తరం వచ్చిందని ఆ ఉత్తరంలో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చనిపోయి నరకంలో శిక్ష అనుభవిస్తుందని చెప్పేసి ఆ పిట్ట కథ వీడు మీ అందరికీ చెప్తున్నాడు పోనీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కానీ అసలు అమ్మాయి పేరేంటి అమ్మాయి కళ్ళకి వచ్చింది కదా ఆ అమ్మాయి పేరేంటి ఆ అమ్మాయి కళ్ళకి వచ్చిన అమ్మాయి ఎక్కడో చనిపోయి భూస్త అయిపోయింది కదా ఎక్కడా అని అడగండి ఒక్కసారి అడిగి చూడండి వీడి దగ్గర సమాధానం ఉంటుందేమో అప్పుడు చూద్దాం కానీ ప్రతి ఒక్కరికి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చర్చికి వెళ్ళి టైం వేస్ట్ ఈ పిట్ట కథలు విని మీ జీవితంతో పాటు మీ పిల్లల భవిష్యత్తును కూడా మీరు నాశనం చేస్తున్నారు వాళ్ళు భయ రకరకాల భయాలకు గురవుతారు దయ్యం పట్టిందని దయ్యం వదలకొడతారని నరకమని నరకం రక్తం పాపం గొర్రె ఇటువంటి కట్టు కథలు చెప్పి మీ పిల్లల స్టడీస్ లైఫ్ కూడా నాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రశాంతంగా సంతోషంగా హ్యాపీగా ఇంట్లోనే ఉండండి ఇటు కానుకలు ఇచ్చి దశంభాగాలు ఇచ్చి సంఘ కానుకలు ఇచ్చి ఇటు డబ్బులు వేస్టు రాత్రి కుడికలు పురుషుల కుడికలు స్త్రీల సంఘాలు పురుషుల సంఘాలు మళ్ళీ ఈ ఆల్ నైట్ ప్రేయర్స్ ఇలా ప్రేయర్స్కి వెళ్ళి కూడా టైం వేస్టు ఇటువంటి సమయము ధనాన్ని వృధా చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా చర్చికి వెళ్ళి ఇటువంటి కట్టుకథలు అసలు చర్చిలో సైన్స్కు సంబంధించిన విషయాలు కానీ భవిష్యత్తులో ఒక పిల్లోడు ఎలా ఉండాలి ఏంటనే విషయాలు కానీ ఎప్పుడు పాస్టర్లు చెప్పరు నువ్వు నరకమే ఈశ్వరపుణు నమ్మాల్సిందే నమ్మితే ఎట్లా నమ్మాలి ఎట్లా నమ్మకూడదు ఆ చర్చిలో ఆ పాస్టర్ ఇట్ట ఈ చర్చిలో వీడిట్ట మళ్ళీ వీటికి ఒక కట్టుకథలు శవం లేచి పాలు తాగింది రాత్రికి రాత్రి బిల్డింగులు కట్టారు రాత్రి రాత్రి బిల్డింగులు కూలిపోయాయి ఇలా ఇట్లాంటి పిట్టకథలు అని చెప్తుంటారు దయచేసి ఇవి నమ్మి మోసపోకండి అని నేను ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా గుర్తు చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్